హాయ్ ఇండియా. సో ఈ వీడియో ద్వారా బేసిక్గా ఇప్పుడు మామిడి పూత స్టేజ్ కదా, అంటే ఫ్లవరింగ్ స్టేజ్ కదా. సో చాలామంది క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు, ఫ్లవర్ నిలబెట్టుకోవడానికి ఏం చేయాలని, ఈ ఫ్లవర్ ఫ్రూట్గా కన్వర్ట్ కావడానికి ఏం చేయాలి, అదర్వైజ్ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ పడిపోకున్నట్టు ఉండడానికి ఏం చేయాలి, ఓకే, అంటే ఎక్కువ ఈల్డింగ్ రావాలంటే ఏం చేయాలి అనేది చాలామందికి ఉన్న చిన్న డౌట్. ఇది యాక్చువల్లీ చిన్న డౌట్ కాదు, చాలా పెద్ద డౌటు. మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, ఇది 2.5 ఇయర్స్ మ్యాంగో ప్లాంట్. సో చూడండి పూత ఎంత బాగా వచ్చింది, చూడండి ఇక్కడ పూత బాగా వచ్చిందా. ఇంత పూత రావడానికి, చిన్న ప్లాంటు ఇంత పూత కూడా నిలబడదు, ఐ నో దట్, బట్ పూత కానీ కన్వర్షన్ రేట్ కానీ 2.5 ఇయర్స్ ప్లాంట్ చాలా చాలా ఎక్కువ ఉంది నా పొలంలో. సో ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ దట్ ఈ డెసిషన్స్ ఐఎమ్ టేకింగ్ హియర్ ఈజ్ ఆఫుల్ బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్. అర్థమైంది కదా, నేను తీసుకొని డెసిషన్స్ చాలా మంచివి, బాగుండేది అని అనిపిస్తుంది. ఎందుకంటే 2.5 ఇయర్స్ ప్లాంట్కు ఇంత పూత రావడం కానీ, ఇంత ఆ పూత కూడా కాయగా కన్వర్ట్ కావడం కానీ, సో చూస్తుంటే నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. బేసిక్గా మీకు కొన్ని లాజిక్స్ చెప్తాను, ఇంక్లూడింగ్ ద క్వశ్చన్స్ విచ్ ఐ రైజ్డ్ ఇనిషియలీ. ఇక్కడ పూత ఎందుకు వస్తుంది మామిడి చెట్టుకు అనే లాజిక్ మీరు తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. పూత ఎప్పుడు ఎక్కువగా కాస్తుందంటే, ఇప్పుడు చాలా మ్యాంగో ప్లాంటేషన్లో యాక్చువల్గా వాటర్ పెట్టరు, అంటే రైన్ ఫెడ్ పెరిగిపోతుందిలే అనుకుంటారు. అది వన్ టైప్ ఆఫ్ కల్టివేషన్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ దట్ కల్టివేషన్. మీరు డ్రిప్ ద్వారా ఏమైనా, ఇప్పుడు మేము కూడా డ్రిప్ ద్వారా ఇస్తున్నాం, ఇక్కడ చూసారా ఈ డ్రిప్ ద్వారా ఇస్తున్నాం మేము వాటర్. సో డ్రిప్ ద్వారా వాటర్ ఇచ్చేవాళ్ళు ఏం చేయాలంటే, ఎప్పుడైతే ఈ కోల్డ్ సీజన్ జనవరి, ఓకే జనవరి లేదా డిసెంబర్ 15 డిసెంబర్ 20 ఆ టైం నుంచి ఎప్పుడైతే మనం వాటరు టైట్ చేస్తామో, అంటే వాటర్ ఇవ్వడం లేదంటే వాటర్ తక్కువ ఇస్తే లేదా ఇవ్వకపోతే, అప్పుడు ఏం చేస్తుందంటే ఈ చెట్టు సర్వైవల్ అయ్యేదానికి, నేను సర్వైవ్ అవుతానో లేదో అని తనంతకు తాను ప్రెషర్ చేసుకొని పూత ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అంటే నేను ఉన్నప్పుడే నా పని కంప్లీట్ చేయాలి అని అనుకొని, దాని పని ఏమి, ఫ్లవరింగ్ ఇవ్వడం, కాయ కన్వర్ట్ కావడం, పండు కావడం, అంతే, ఇది దాని పని. సో నేను ఉన్నప్పుడే ఏదైనా చేద్దాము అని అనుకొని ఫ్లవర్ ఇచ్చే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఆ వాటర్ ఇక్కున్నట్లు ఆ ప్రెషరైజ్ అయినప్పుడు ఆ రూట్స్కి, ఓకే ఆ ప్లాంట్కి. ఆ విధంగా బేసిక్గా ఎనీ ప్లాంట్ ఫర్ దట్ మ్యాటర్, ఎప్పుడైతే ప్లాంట్కి ప్రెషర్ ఇస్తామో అప్పుడు ఫ్లవర్ కన్వర్ట్ అవుతుంది. ఇది నా సబ్జెక్టు, మైట్ బి డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరెంట్ ఫ్లవరింగ్ మెథడ్స్. నేను గమనించడం, నేను అనుకోవడం ఈ సబ్జెక్టు, ఓకే. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిఫరెంట్ ఒపీనియన్స్ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ఎ కమెంట్ సెక్షన్, నేను కూడా చూడొచ్చు, ప్లస్ నేను కూడా అర్థం చేసుకోవచ్చు, నేను కూడా ఈ ఐఎమ్ రాంగ్ ఐ విల్ కరెక్ట్ ఇట్, ఓకే. ఈ ఫ్లవర్స్ అంతా వచ్చిన తర్వాత మీరు వాటర్ ఇచ్చేది స్టార్ట్ చేస్తే అప్పుడు కాయగా కన్వర్ట్ అయ్యేదానికి, స్లోగా కాయగా కన్వర్ట్ అయ్యేదానికి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఫ్లవరింగ్ ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ ఇవ్వండి, ఇస్తే మంచిది. కాయగా కన్వర్ట్ అయిన తర్వాత మామూలు రెగ్యులర్ వాటర్స్ ఇస్తూ ఉంటే ఎక్కువ కాయ నిలబడుతుంది, ఒకటి. ఇంకొకటి, ఎక్కువగా ఈ పూత కానీ కాయ, అంటే పింద సైజు ఉండే మామిడి కానీ ఎందుకు రాలిపోతుందంటే, ఒకటి ప్లాంట్కున్న దానికున్న కెపాసిటీ కింద మించి ఫ్లవరింగ్ ఇవ్వడం, కెపాసిటీ కింద మించి ఫ్రూట్స్ కన్వర్ట్ కావడం. అప్పుడు ఏమవుతుంది, దానికి ఎంత కావాలో అంత మాత్రమే ఫ్రూట్ పెట్టుకొని మిగిలిండేదంతా రాలిపోతుంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సచ్ ప్లాంట్స్, ఓకే. సో మనము పువ్వు ఉన్నప్పుడు పీకేయడం, ఇప్పుడు 2.5 ఇయర్స్ ఇది, 5 ఇయర్స్ వరకు 4 ఇయర్స్ వరకు పూత వచ్చినా పీకేయండి అంటారు. వై వెన్ ద ప్లాంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్, వై వీ హ్యావ్ టు కంట్రోల్ ప్లాంట్స్, కరెక్ట్ కదా. సో వీ షుడ్ నాట్ కంట్రోల్ ఎనీథింగ్.
లెట్ ద నేచర్ వర్క్స్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, నేచర్లో దానికి ఫ్లవరింగ్ ఇవ్వాలని అనిపించింది, ఇచ్చింది. ఫ్రూట్గా కన్వర్ట్ అయ్యే దాని కెపాసిటీ తగ్గట్టుగా అది కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యిండది ఫ్రూటు పండు అవుతుంది. ఆ పండు మనకు అవసరమా తిందాం, అంతే కదా, ఎక్కువ ఉండేది అమ్మేద్దాం. సో ఈ కాన్సెప్ట్లో ఉండాలి యాక్చువల్గా. సో ఇక్కడ ఫ్లవరింగ్ రాలిపోవడం కానీ ఫ్రూట్ కన్వర్షన్ కూడా తక్కువ ఉండడం, ఉన్నా కూడా రాలిపోవడం ఎందుకు జరుగుతుందంటే బేసిక్గా కాల్షియం తగ్గుతుంది. ఎందుకంటే దానికి దాని శక్తికిన మించి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అవుతుంది కాబట్టి దానికి శక్తి తగ్గింటుంది. ఆ శక్తి ఏమంటే కాల్షియం. ఆ కాల్షియం కూడా మనము బయట నుంచి ఎలా ఇవ్వాలంటే ఒకటి స్ప్రే చేయొచ్చు, ఇంకోటి డ్రిప్లో ఇవ్వచ్చు. స్ప్రే చేయడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఆ కాల్షియం అనేది ఏది, మన న్యాచురల్ ఫార్మింగ్లో వచ్చేసి ఎగ్ కషాయం అంటారు, మీకు అందరికీ తెలుసు. ఎగ్ కషాయం ఇస్తే పిందలు రాలడం అవాయిడ్ అవుతుంది, అంటే తగ్గిపోతుంది. ఫ్లవరింగ్ కాయగా కన్వర్షన్ కూడా ఎక్కువ ఉంటుంది, ఉండే కన్వర్షన్ కూడా చాలా వరకు రిటైన్ అవుతుంది. ఓకే, సో ఎగ్ కషాయం ఎలా చేయాలి అనేది మీరు నెట్లో చూడవచ్చు, మీకు చాలా వీడియోస్ దొరుకుతుంది. ఈవెన్ ఇన్ కేస్ మీకు దొరకకపోతే ఒక షార్ట్గా చెప్తాను. ఒక గ్లాస్ బౌల్ తీసుకొని, ఓకే, లిడ్ ఉండే గ్లాస్ సీసా బౌల్ తీసుకొని అందులో ఒక డజన్ గుడ్లు వేస్తే, కోడిగుడ్డు డజన్ పెట్టి పేర్చేసి అది నిండే వరకు లెమన్ అంటే నిమ్మకాయ రసం పిండి అది 21 డేస్ పెడితే ఇంక్లూడింగ్ దట్ అవుటర్ షెల్ కూడా కరిగిపోతుంది ఆ యాసిడ్కి. లెమన్ అనేది యాసిడ్ కదా, సిట్రిక్ యాసిడ్. అది ఎప్పుడైతే ఆ లెమన్ ఆ ఎగ్ షెల్స్ అన్నీ కరిగిపోతుందో అందులో, దట్ ఈస్ ద రైట్ టైం టు యూజ్. ఓకే, 21 డేస్ అవుతుంది. ఈవెన్ 21 డేస్కి కూడా కరిగిపోలేదంటే నో ప్రాబ్లం, కీప్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఇఫ్ నాట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్, ఇట్స్ ఓకే, ఆఫ్టర్ 21 డేస్ యూజ్ ఇట్, నో ప్రాబ్లం. ఓకే, అప్పుడు మనము వాటర్లో మిక్స్ చేసి మనము స్ప్రే చేస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది పెద్ద ఒక 200 రూపీస్ ఖర్చు వస్తుందేమో అంతే. ఇది నేను చెప్పడం 1 ఎకర్కి మ్యాంగో ప్లాంటేషన్కి, లేదా ఎనీ ఫ్లవరింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఓకే, 1 ఎకర్కి ఈ విధంగా చేసుకోవాలి, ఇంటూ డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఏకర్స్ దట్ యూ హ్యావ్. అలా చేస్తే మీకు కన్వర్షన్ చాలా బాగా వస్తుంది, బాగా రీటైన్ అవుతుంది, యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్, గుడ్ ఈల్డింగ్, రైట్? అదొకటి. ఇక్కడ ఇంకొక లాజిక్ చెప్తాను, నేను బ్యాక్ కెమెరాలో యూస్ చేసి ఇంకో లాజిక్ చెప్తాను, ప్లీజ్ కీప్ వెయిటింగ్. ఇక్కడ మీరు ఒక్క విషయం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇది స్టెమ్ కదా, ఈ స్టెమ్కి పూత ఉంది, కరెక్టా? ఇక్కడ కూడా స్టెమ్కి పూత ఉందా చూడండి. ద నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఫర్ ద స్టెమ్, బేసిక్గా పైన వచ్చేది అందరూ చూసింటారు. ఇక్కడ పైన చివరిలో వస్తుంది ఇది, ఇది అందరూ చూసింటారు ఇది, రైట్? ఓకే, నేను ఈ పక్క బ్రౌన్ కలర్ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, ఇలా అందరూ చూసింటారు కదా, రైట్? కానీ ఈ స్టెమ్ కూడా రావడం చూడండి ఎంత బాగుంది, ఫ్లవరింగ్ కూడా, రైట్? అది కూడా కాయగా కన్వర్షన్ కూడా ఉంది చూడండి. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఇక్కడ కాయ కన్వర్షన్ అవుతా ఉందా, రైట్? చూడండి ఇక్కడ కూడా కాయ కన్వర్షన్ అవుతా ఉంది. సో ఇది ఎందుకు అయింది, బేసిక్గా చాలామంది చెప్పేది ఏమంటే టర్మైట్స్ అనేది, అంటే చెదులు అంటారు కదా, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది చూడండి, చూడండి దీన్ని చెదులు అంటారు కదా, ఈ చెదులు చెట్టుకుంటే డ్యామేజ్ అవుతుంది అని చాలామంది చెప్తారు. బట్ నా ప్రకారంగా, నా ఐడియా ప్రకారంగా, ఐ హ్యావ్ రెడ్ సమ్వేర్ ఇన్ ద వెబ్సైట్స్, ఓకే, చెదులు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, చెదులు ఎప్పుడైనా చెట్టును తింటే ఏమవుతుంది, చెట్టు డ్యామేజ్ అవుతుంది. అంటే ఇంత పెద్ద చెట్టునే చిన్న చెదులు డ్యామేజ్ చేస్తుంది అంటే చెట్టు తనంతకు తాను బతకడం కోసం డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ని పెంచుకుంటుంది. సో పీపుల్ షుడ్ నో దిస్, ఓకే, ఐ మీన్ ఫార్మర్స్ షుడ్ నో దిస్. ఎప్పుడు కానీ చెట్టుని చిన్న చూపు చూస్తారు, ఆ చెదుల్ని పెద్దగా చూస్తారు. చెదులు డజంట్ మేక్ దిస్ బిగ్ ట్రీ టు సఫర్, ఓకే. ఈవెన్ ఇఫ్ ఇట్ సఫర్స్, ఇంత పెద్ద చెట్టునే సఫరింగ్ చేస్తుంది అంటే చెట్టు కూడా ఎంతో కొంత దానికి రీటైనింగ్ పవర్ ఉంటుంది కదా. సో డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ని పెంచుకొని
ఇంకా బాగా పూతనివ్వడం కానీ, ఇంకా బాగా ఫ్లవరింగ్ ఇవ్వడం కానీ, ఫ్లవరింగు ఫ్రూటింగ్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో ఇక్కడ కూడా సేమ్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ఇక్కడ ఏదో జరిగింది. ఇక్కడ ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఇక్కడ ఎక్స్ట్రా కొమ్ము ఉన్నప్పుడు నేను మోస్ట్లీ చేత్తోనే ఇంచేసి ఉంటాను, నేను కొద్దిగా అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటా. సో ఆ ఎక్స్పెరిమెంట్లో నాకు కూడా ఇది తెలిసింది ఏమి అంటే, ఇక్కడ డ్యామేజ్ అయింది కదా, ఇక్కడ కొమ్ము డ్యామేజ్ అయింది కదా, డ్యామేజ్ అయినప్పుడు చూడండి ఈ డ్యామేజ్ నుంచి, చూడండి ఈ డ్యామేజ్ నుంచి ఇంత పెద్ద ఫ్లవరింగ్, ఒక ఫ్లవర్ స్టార్ట్ అయింది. అంటే దట్ మీన్స్ డోంట్ వరీ అబౌట్ ద స్టెమ్ డ్యామేజెస్, ఈవెన్ దట్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ద ఫర్ అస్, దట్ డజంట్ మీన్ డ్యామేజ్ ఆల్ ద స్టెమ్స్ కదా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్స్ అండ్ దిస్ హెస్ బీన్ ప్రూవ్డ్ హియర్, రైట్. సో ఈ ఫ్లవరింగ్ ఇక్కడ కూడా జరిగింది చూడండి. అంటే బేసిక్గా ఎందుకు జరిగింది అంటే, ఒక చెట్టు తను బతికున్నప్పుడు తను ఏదైతే చేయాలో అదంతా కంప్లీట్ చేసి నేను వెళ్ళిపోదాం అనేది చెట్టు అనుకుంటుంది. అలా అనుకున్నప్పుడు ఫ్లవరింగ్ ఇవ్వడం దాని నైజం, ఓకే, అంటే దాని నేచరే ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఇవ్వడం. సో అది ఇచ్చేసి నేను వెళ్ళిపోదాం అనే రీజన్కి ఎక్కువ ఫ్లవర్స్ ఇవ్వడం, ఫ్రూటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక రకంగా మనకు అడ్వాంటేజ్, రైట్. చూడండి ఇక్కడ సన్సెట్ జరుగుతూ ఉంది. యాక్చువల్లీ ఇది ఈవినింగ్ అరౌండ్ 5:30కి నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. చూడండి ఎంత బాగా సన్సెట్ ఉంది, రైట్. ఫార్మర్స్ కెన్ ఎంజాయ్ ఆల్ దిస్. సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నా నేచర్ని చూసి, ఫీల్ మీరు కూడా ఎంజాయ్ చేయండి, ట్రై టు బికమ్ ఏ ఫార్మర్ అండ్ ఫీల్ ఆల్ దిస్ ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీ, వాట్ టు సే, ఈ ప్రకృతిని ఆస్వాదించడం అనడం, ఓకే. సో బేసిక్గా ఈ వీడియో ద్వారా ఎలా ఫ్రూటింగ్ని ఫ్లవరింగ్ని రీటైన్ చేయాలి అనే సబ్జెక్ట్ చెప్పాలనుకున్నా, ప్లస్ ఆ స్టెమ్ కూడా ఎందుకు ఫ్లవరింగ్ వచ్చింది దాని రీజన్ను చెప్పాలనుకుంటున్నా. ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ వీడియో. ఇఫ్ అట్ ఆల్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యు ఆల్ నో ఐ హ్యావ్ ఎన్ అగ్రేరియన్ టీవీ, ప్లీజ్ డూ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్, ఇట్ విల్ హెల్ప్ మీ ఆల్సో. అండ్ మరి ఇంకో విషయంలో ఇంకోసారి మళ్ళీ కలుద్దాం. Okay then, see you. Bye-bye.